ఈ వీడియోలో థర్డ్ సెమ్ యూనిట్ 1 గ్రూప్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన క్లాస్లో. సో గ్రూప్స్ వీటి యొక్క థియరమ్స్లోకి వెళ్ళే ముందు దీని ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ చాప్టర్ మొత్తం థియరమ్సే ఉంటాయి, ఈక్వేషన్ పార్ట్ ఏమి ఉండదు. సో ఇంట్రడక్షన్ మీకు ఎంత బాగా వస్తే చాప్టర్ అనేది అంత ఈజీగా మనం చేయగలం. సో గ్రూప్స్లోకి వెళ్ళే ముందు అసలు సెట్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ 10th క్లాస్లో మీరు చదువుకుని ఉంటారు. సెట్ అంటే ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కొన్ని ఎలిమెంట్స్ యొక్క సముదాయాన్ని సెట్ అని అంటాం. ఏవైనా ఒక నేచర్ నెంబర్స్ని ఒక సెట్గా రాస్తాం. ఇలా కొన్ని నెంబర్స్ని ఒక సముదాయంగా అంటే ఒకే దగ్గర కొన్ని ఎలిమెంట్స్ రాయడాన్ని సెట్ అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. అసలు ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఈ నెంబర్ సిస్టమ్ ఎక్విప్డ్ విత్ అన్ బైనరీ ఆపరేషన్. అసలు ఈ బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. బైనరీ ఆపరేషన్ అంటే ఈ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డాట్ కానీ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం తీసుకుంటాం. ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డాట్ కానీ వీటిని మనం బైనరీ ఆపరేషన్ అనుకుంటాం. ఈ బైనరీ ఆపరేషన్స్ అనేది నెంబర్ సిస్టమ్తో ఎక్విప్ అయి ఉంటే, ఎక్విప్ అంటే ఒక బ్రాకెట్ ఫామ్లో ఉండవు అని అర్థం. సో ఇక్కడ నేచర్ నెంబర్స్ కామా ఒక బైనరీ ఆపరేషన్, ఇందు నుంచి ప్లస్ అని తీసుకుందాం మనం. సో ప్లస్ అని రాసాం, ఒక బైనరీ ఆపరేషన్ ఎక్విప్డ్ విత్ ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. సో ఇలా ఒక నెంబర్ సిస్టాన్ని ఒక బైనరీ ఆపరేషన్ని కలిపి ఒక బ్రాకెట్లో ఉంచితే దీన్నే మనం ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఈజీగా ఉండడం కోసం మనం గ్రూప్స్లో ఎక్కువగా ఉపయోగించేది నేచర్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇలా ఏ నెంబర్స్ ఇచ్చినా సరే జీతో సూచిస్తాం. మనకి ఏ నెంబర్ ఇవ్వని ఆ సెట్ చూపించమని చెప్పినప్పుడు జీ అని చూపిస్తాం మనం. అదే బైనరీ ఆపరేషన్కి వచ్చేసరికి ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డాట్ డివిజిబుల్ ఇవేవి మనం వాటి యొక్క సింబల్స్తో చూపించాం, ఇక జీరోతో చూపిస్తాం. ఈ జీరోతో మనం చూపిస్తాం. మనకి ఏదైనా సంథింగ్ 2 బైనరీ ఆపరేషన్ ఆఫ్ 3 అన్నారనుకోండి, జీరో వేసి చూపించాలి. అంతేగాని 2+3 లేక 2×3 లేక 2-3 ఇలా చూపించకూడదు. బైనరీ ఆపరేషన్ అంటే ఇక్కడ మనం ఏ ఆపరేషన్ అని యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డాట్ కానీ. సో ఈ సర్కిల్ ఉందంటే అర్థం ఏంటంటే ఇది బైనరీ ఆపరేషన్ అని. సో ఇక్కడ ఉన్న 1, 0ని ఈతో సూచిస్తాం. ఈ అని దేనికి కొడతాం అంటే ఐడెంటిటీ ఎలిమెంట్, ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈతో సూచిస్తాం. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ని 1 చేత మల్టిప్లికేషన్ చేస్తాం అనుకుందాం. సో 2×1=2. సో ఇక్కడ 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సో అదేవిధంగా ప్లస్ చేసేటప్పుడు 2+0=2. ఇక్కడ 1 ఎప్పుడైనా సరే మనం మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అంటాం, 0ని ఎడిషన్ ఐడెంటిటీ అంటాం. సో ఈ విధంగా మనకి ఈ ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ నెంబర్స్ రాయం, ఈతో సూచిస్తాం. సో 2×E=2. అలా ఇక్కడ మనం ఐడెంటిటీ ఎలిమెంట్ దగ్గర ఈని యూజ్ చేస్తాం. సో ప్రతిదీ అంతే, ఇక్కడ నెంబర్స్ వచ్చేటప్పుడు జీని యూజ్ చేస్తాం, బైనరీ ఆపరేషన్ వచ్చిన 0ని యూజ్ చేస్తాం, ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఈ యూజ్ చేస్తాం. సో ఈ మూడు మీరు గుర్తుంచుకుంటే ఈ చాప్టర్ చాలా ఈజీ, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో మనం చూసాం. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి మన చాప్టర్ నేమ్ గ్రూప్. అసలు గ్రూప్ అంటే ఏంటంటే అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్, ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది సాటిస్ఫై బిలో 4 కండిషన్స్. కిందనున్న ఈ 4 కండిషన్స్ని ఏ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అయితే సాటిస్ఫై చేస్తుందో దాన్నే గ్రూప్ అంటాం అని చెప్పాడు. సో అసలు ఈ 4 కండిషన్లు ఏంటంటే క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా. ఈ 3 లాస్ ఆల్రెడీ మనకు 10th క్లాస్లో తెలుసు, ఇది ఒక్కటే కొత్తగా వచ్చింది. సో వీటిని మనం బైనరీ ఆపరేషన్స్ ఉపయోగించి చెప్తాం. అక్కడ చెప్పేటప్పుడు మీకు అసోసియేటివ్ లా వచ్చేసరికి a×b×c=a×b×c అని చెప్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇంటూ ప్లస్లో బైనరీ ఆపరేషన్, బైనరీ ఆపరేషన్ దేనితో చూపించాలని చెప్పాను, ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ బి సర్కిల్ సి ఇలా చూపించాలి. సో ఈ విధంగా ఇక్కడ మనం రాస్తాం, జస్ట్ సింబల్స్ మాత్రమే మారుతాయి, చాలా ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. సో క్లోజర్ లా ఫస్ట్ లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లోజర్ లా వచ్చేసరికి లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్, ఎస్ అనేది ఒక ఎంప్టీ సెట్ కాకపోతే అండ్ 0 ఈజ్ అన్ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్, ఈ సెట్లో 0 అనేది ఒక బైనరీ ఆపరేషన్ అయితే a, b బిలాంగ్స్ టు ఎస్, దెన్ ఏ బైనరీ ఆపరేషన్ బి బిలాంగ్ టు ఎస్, దీన్ని ఏ సర్కిల్ బి బిలాంగ్ టు ఎస్ అని చదవచ్చు మనం. సో దీని యొక్క అర్థం ఏంటంటే క్లోజర్ లా అంటే ఏదైనా ఒక సెట్ తీసుకుందాం, ఎస్ అనే సెట్ తీసుకుందాం, 1, 2, 3, 4, ఈ సెట్లో 0 అనేది బైనరీ ఆపరేషన్. అంటే బైనరీ ఆపరేషన్ అంటే ఏమైనా ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, డివిజిబుల్ ఉండొచ్చు. సో ఇవి ఏవి చేసినా లాస్ట్కి మళ్ళీ అందులో వచ్చే వాల్యూ అనేది
ఈ సెట్లోనే ఉంటుందని చెప్పాడు. సో చూద్దాం, ఏ అని ఎలిమెంట్ 1 అనుకుందాం, బి అని ఎలిమెంట్ 2 అనుకుందాం. సో 1 సర్కిల్ 2 బిలాంగ్స్ టు ఎస్ అన్నాడు. ఎస్ అంటే మనకి ఇచ్చిన ఒక సెట్. సో ఈ బైనరీ ఆపరేషన్ దగ్గర ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. 1 + 2 బిలాంగ్స్ టు ఎస్. 1 + 2 అంటే 3, 3 బిలాంగ్స్ టు ఎస్. సరిపోయింది కదా, మనకు వచ్చిన వాల్యూ అనేది ఈ ఎస్లోనే ఉంది. ఎస్ అంటే ఒక సెట్ అని అర్థం. ఈ సెట్లో ఉండాలి మనకు వచ్చే ఆన్సర్ అనేది, ఈ సెట్లో ఉండాలి. సో బైనరీ ఆపరేషన్ దగ్గర ప్లస్ తీసుకుంటే ఆ సెట్లో ఉంది. సో ఇంటూ తీసుకుందాం, 1 × 2 బిలాంగ్స్ టు ఎస్. 1 × 2 అంటే 2, మనకి ఇచ్చిన సెట్లో ఉంది కదా. సో ఇలా ఏదైనా బైనరీ ఆపరేషన్ ఉపయోగించేటప్పుడు ఏ బైనరీ ఆపరేషన్ బి బిలాంగ్స్ టు ఎస్, ఇది క్లోజర్ లా ఒక కండిషన్. సో సెకండ్ది అసోసియేటివ్ లా. లెట్ ఎస్ బి ఎ నాన్ ఎంప్టీ సెట్ అండ్ 0 బి ఎ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. దీన్ని సర్కిల్గా చదవచ్చు, జీరోగా చదవచ్చు, మనకి ఎలా ఈజీగా ఉంటే అలా చదువుతాం. సో ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అయితే, 0 అనేది బైనరీ ఆపరేషన్ అయితే కండిషన్ ఇలా ఉంటుంది. ఇందాకలా చెప్పాను మీకు ఇది అసోసియేటివ్ లా అంటే మనకు ఆల్రెడీ 10th తెలుసు, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. దీన్నే మనం ఎలా రాస్తామంటే ఇంటూ దగ్గర బైనరీ ఆపరేషన్ రాస్తాం, 0 తీసుకుంటాం. అంతే, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఐడెంటిటీ లా వచ్చేసరికి సేమ్ కండిషన్, లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ 0 బి ఏ బైనరీ ఆపరేషన్. సేమ్ వస్తుంది ప్రతిదానికి, కండిషన్ మారుతుంది అంతే. ఏ బిలాంగ్స్ టు ఎస్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్. దీన్ని ఏమంటాం, దేర్ ఎగ్జిస్ట్ అంటాం. ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ బైనరీ ఆపరేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ బైనరీ ఆపరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ కండిషన్ అనేది ఇలా చదివితే మనకు అర్థం కాదు, ఇది ఎలా సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఏ అనే ఎలిమెంటు ఏ బైనరీ ఆపరేషన్ ఈ. సో మనం ఐడెంటిటీలలో రెండు చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్ ఐడెంటిటీ వచ్చేసరికి 1 అని, ఎడిషన్ ఐడెంటిటీ వచ్చేసరికి 0 అని. సో ఇక్కడ బైనరీ ఆపరేషన్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇంటూ తీసుకోమనుకో, ఈ ప్లేస్లో 1 తీసుకోవాలి. సో ఏదైనా బైనరీ ఆపరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం, 2 బైనరీ ఆపరేషన్ ఇంటూ తీసుకుందాం. ఇంటూ తీసుకున్నప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 2 × 1 ఈజ్ ఈక్వల్ టు, సేమ్ రివర్స్లో రాశారు ఇక్కడ, 1 × 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఏ వాల్యూ కదా మళ్ళీ చివరికి వచ్చింది. సో మళ్ళీ చూద్దాం, మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎడిషన్ ఐడెంటిటీ 0. మీకు ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని చూద్దాం, మనకి ఏమి ఇచ్చాడు కండిషన్, ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది మనకు వాడు ఇచ్చిన ఫార్ములా. సో ఇక్కడ మనం ప్లస్ తీసుకుని అనుకుందాం, ఈ బైనరీ ఆపరేషన్ దగ్గర ఏ అని ఎలిమెంట్ 2 అనుకుందాం. సో 2 ప్లస్ ఈ వాల్యూ ఎంత, ఎడిషన్ ఐడెంటిటీ 0. సో 2 + 0 ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే 0, ప్లస్ బైనరీ ఆపరేషన్ ఏంటి అవుద్ది, ప్లస్ అవుద్ది. సో ప్లస్ ఏ వాల్యూ 2 తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 0 + 2 ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో దీన్నే మనం ఐడెంటిటీ లా అంటాం. ఫోర్త్ది వచ్చేసరికి ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా అంటే ఏంటంటే, లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ 0 బి ఏ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. ప్రతిదానికి మీద డెఫినేషన్ ఒకటే, కండిషన్ మారుతుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ దేర్ ఎగ్జిస్ట్, ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ, వేర్ బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే బి అనేది దీని యొక్క ఇన్వర్స్ అని చెప్పాడు. బైనరీ ఆపరేషన్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఇన్వర్స్ అంటే -1. బైనరీ ఆపరేషన్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో బైనరీ ఆపరేషన్ ప్లస్ తీసుకుందాం, 1 + -1 ఈజ్ ఈక్వల్ టు -1 + 1. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఎడిషన్ తీసుకున్నాం కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 0. ఎడిషన్ ఐడెంటిటీ ఏంటి, 0. సరిపోయింది కదా ఆన్సర్. ఎడిషన్ ఐడెంటిటీ అయినా మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అయినా మనం ఈతో సూచిస్తాం, ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఎబీలియన్ గ్రూప్ ఇన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ విచ్ సాటిస్ఫై 5 కండిషన్స్. ఇక్కడ మన గ్రూప్ అంటే 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ఎబీలియన్ గ్రూప్ అంటే 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆల్రెడీ 4 లాస్ మనం చెప్పుకున్నాం. 5th లా వచ్చేసరికి ఎబీలియన్ లా. ఈ లా అంటే ఏంటనేది ముందు ప్రాబ్లమ్స్లో చూద్దాం. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి క్యాన్సిలేషన్ లాస్. దీస్ ఆర్ 2 టైప్స్. క్యాన్సిలేషన్ లా అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి రైట్ క్యాన్సిలేషన్ లా, రెండోది లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఇది ఆల్రెడీ మనకు బాగా తెలుసు. సో ఇప్పుడు మనం ఏదైనా ఎలిమెంట్ తీసుకుందాం, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిబి. ఇప్పుడు ఈ రైట్ టర్మ్స్ క్యాన్సిల్ అయితే అది రైట్ క్యాన్సిల్ లా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ అనేది క్యాన్సిల్ అవ్వాలి, బి ఈజ్ ఈక్వల్ టు సి. చాలా ఈజీ టాపిక్, బట్ వాడు ఇచ్చాడు కాబట్టి మీకు డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ ఇచ్చి దాని యొక్క ఆర్డర్ అడిగితే ఏం చేయాలంటే, ఆర్డర్ ఆఫ్ గ్రూప్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్. మనకి ఏదైనా ఒక సెట్ ఇచ్చి అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అదే దాని యొక్క ఆర్డర్. సో ఇప్పుడు ఏదైనా సెట్ తీసుకుందాం,
జి అని ఒక సెట్ ఇచ్చాడు, 3, 4, 5, 6, 7 అని ఇచ్చాడు. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్. సో ఆర్ ఆఫ్ జి ఇస్ ఈక్వల్ టు 5 అంతే. సో ఇక్కడ ఒక సెట్ తీసుకున్నాం, 1, 2, 3, 4 అని ఒక సెట్ తీసుకున్నాం. దీనికి ఆర్డర్ అడిగేసరికి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ జి ఈజ్ ఈక్వల్ టు 4. చదివేటప్పుడు ఆర్డర్ ఆఫ్ జి అని చదువుతాం, రాసేటప్పుడు ఓ సర్కిల్ జి ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయాలి. సెమీ గ్రూప్ అంటే, సెమీ అంటే గ్రూప్లో సగం. సో ద గ్రూప్ విచ్ సాటిస్ఫై క్లోజర్ లా అండ్ అసోసియేటివ్ లా. ఫస్ట్ 2 లాస్ని సాటిస్ఫై చేస్తే అది సెమీ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ మోనాయిడ్ వచ్చేసరికి ద గ్రూప్ విచ్ సాటిస్ఫై అసోసియేటివ్ లా అండ్ ఐడెంటిటీ లా. ఈ రెండు లాస్ని సాటిస్ఫై చేస్తే అది మోనాయిడ్ అవుతుంది. సో ఇది చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్. ఇది మీకు బాగా వస్తేనే మీకు చాప్టర్ అర్థమవుతుంది. సో ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడం కోసం మన ఛానల్ లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.